హలో వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఎయిటీన్త్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో ఇంకా సేపట్లో అప్లోడ్ చేస్తానండి ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ కారణంగా మన ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు మరియు వ్యాపారాలు దెబ్బతిన్నా కూడా గేమింగ్ రంగం మాత్రం వినియోగదారుల్ని పెంచుకుంటూ వెళ్ళింది లాక్డౌన్లతో జనం ముఖ్యంగా యువత చిన్న పిల్లలు ఇంటి దగ్గరే ఉండటం అలాగే మొబైల్ ఆన్లైన్ ఈ ఆన్లైన్లో ఆటలాడుకోవటం ఇవన్నీ పెరుగుతూ ఈ గేమింగ్కి గిరాకీ అనేది పెరుగుతూ ఉంది అంటే కోవిడ్ వల్ల వ్యక్తులకే కాకుండా కంపెనీలకు కూడా ఆదాయాలు తగ్గిన మాట అన్నటువంటిది నిజం అయితే మనం చూస్తే విఎఫ్ఎక్స్ అనేసి యానిమేషన్ గేమింగ్ రంగం ఇవి ఎనిమిది శాతం క్షీణతను చూసినా కూడా ఈ ఏడాది మళ్ళీ పదిహేను శాతం వృద్ధి రేటును అందుకుంది అన్నట్టుగా భారత పరిశ్రమల సమాఖ్య చెప్పిందన్నమాట అయితే ఈ గేమింగ్ రంగంలో అందే వస్తున్నటువంటి అవకాశాలని హైదరాబాద్ సద్వినియోగం చేసుకుంటోంది గత మూడేళ్లలో పది కొత్త విఎఫ్ఎక్స్ కంపెనీలు నలభై ఐదు గేమింగ్ కంపెనీలు హైదరాబాద్లో కార్యకలాపాలు అనేవి ప్రారంభించటం జరిగింది అయితే రీసెంట్గా హైదరాబాద్లో నాలుగు రోజుల పాటు కొనసాగేటటువంటి ఇండియా జాయ్ ట్వంటీ ట్వంటీ వన్ అన్నటువంటి ప్రదర్శన ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో ఇరవై కంపెనీలు విఎఫ్ఎక్స్ మరియు గేమింగ్ రంగాల్లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయి దాదాపు నలభై నిర్మాణ సంస్థలు ముప్పై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఇమేజ్ టవర్ని నిర్మిస్తూ ఉన్నారో కోవిడ్ వల్ల ఇది ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రథమ త్రైమాసికానికల్లా దీన్ని పూర్తి చేస్తాము అన్నట్టుగా హామీ ఇవ్వటం జరిగింది మొత్తం పదహారు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ని తీసుకొస్తూ ఉన్నారు ఇందులో విఎఫ్ఎక్స్ గేమింగ్ మల్టీమీడియా కంపెనీలు ఇవన్నీ తన యొక్క కార్యకలాపాలని ప్రారంభించే అవకాశం అనేది ఇక్కడ ఉంది అయితే మనం చూస్తే గేమింగ్ పరిశ్రమకి సంబంధించి గేమ్ ఇంజనీరింగ్ గేమ్ డిజైన్ గేమ్ ఆర్ట్ గేమ్ టెస్టింగ్ గేమ్ రైటర్లు గేమ్ ప్రొడ్యూసర్లు ఇలా నిపుణులు అవసరమవ అవుతారనమాట వీటికి సాంకేతిక డిప్లొమాలు డిగ్రీలు వీటితో పాటు కళా నైపుణ్యం కూడా అవసరం ఉంటుంది అంతేకాకుండా ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ అంటే విఆర్ఏఆర్ అంటాము ఈ నిపుణులకి కూడా ఇక్కడ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్రాలు ప్రత్యేక విధానాలని పాఠ్య ప్రణాళికల్ని తీసుకొస్తూ ఉన్నాయి వీటి కోసం మనం చూస్తే తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ప్రత్యేక విధానాలని చేపట్టాయి కేంద్ర ప్రభుత్వం కూడా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి ఐఐటి బాంబేలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది అయితే మనం చూస్తే ఇలాంటి వినూత్న రంగాల్లో ఉపాధి అవకాశాలని అందుపుచ్చుకోవటానికి యువతరం అన్నటువంటిది వేగంగా ఈ మార్పుల్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై చివరి నాటికి ప్రపంచ గేమింగ్ రంగం పరిమాణం ఎంతకు చేరుకుంది ఎంతకు చేరుకుంది మొత్తం పన్నెండు లక్షల కోట్లకి ఇది చేరుకుంది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమల్లో వీడియో గేమ్స్ రంగమే అతిపెద్ద విభాగం అయితే ఇందులో మనం చూస్తే గేమింగ్ రంగం పరిమాణం అన్నటువంటిది రెండు వేల ఇరవై చివరి నాటికి పన్నెండు లక్షల కోట్లకు చేరుకుంటే అందులో పెద్ద వాటాని చేదికించుకునే సత్తా అన్నటువంటిది భారతదేశానికి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ గేమింగ్ రంగ పరిమాణం పద్నాలుగు వేల కోట్లు అయితే అది రెండు వేల ఇరవై నాలుగు కల్లా అరవై రెండు వేల కోట్లకు పెరుగుతుంది అన్నట్టుగా పరిశ్రమ వర్గాల యొక్క అంచనా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలకి సంబంధించి మన భారతదేశం మరియు అమెరికా యొక్క ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ అంటే మన దేశం రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థల్ని కొనుగోలు చేస్తోంది అయితే దీని మీద అమెరికా మాత్రం కాట్సా అన్నటువంటి చట్టం అనేది ఉంది అదేంటి ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం అనమాట ఇదేంటి ఇత కొన్ని ఇలాంటి పరిస్థితులు అనేవి తలెత్తినప్పుడు ఇతర దేశాల మీద ప్రయోగించడం కోసం అమెరికా తయారు చేసుకున్నటువంటి చట్టమే ఈ కాట్సా అన్నటువంటిది అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణుల్ని మీరు తీసుకోవద్దు అన్నట్టుగా అమెరికా చెప్తోంది కానీ మన భారతదేశం మాత్రం రష్యా నుంచి వీటి కొనుగోలు అనేది చేస్తోంది కాబట్టి ఈ అమెరికా దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలాగా వ్యవహరిస్తున్నందుకు ఇండియా మీద ఒకవేళ ఈ ఆంక్షల్ని విధించడం కోడ్సం కాట్సా అన్నటువంటి దాన్ని తీసుకొస్తుందా అమెరికా లేదా ప్రస్తుతం మన వ్యూహాత్మక అవసరాలని భారతదేశంతో వ్యూహాత్మక అవసరాలని దృష్టిలో ఉంచుకొని భారత్కి మినహాయింపు ఇస్తుందా అన్నటువంటిది వేచి చూడాలి ఇక్కడ మనం చూస్తే పోఖ్రాన్ పరీక్షలు జరిపినప్పుడు మన దేశం మీద అమెరికా అన్నటువంటిది ఆంక్షలు విధించింది అయితే రీసెంట్గానే ఆ ఆంక్షల్ని తీసేసి మళ్ళీ మనతో స్నేహ సంబంధాలు అనేవి మొదలైనటువంటి క్రమంలో ప్రస్తుతం కాట్సా చట్టాన్ని మన దేశం మీద కూడా ప్రయోగిస్తే ఎలా ఉంటుందో అన్నటువంటిది మనం చూడాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకై భారతదేశం రష్యాతో ఎప్పుడు ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్లో ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థల యొక్క కొనుగోలు కోసం భారతదేశం రష్యాతో ఒప్పందాన్ని చేసుకుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ శౌచాలయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఎందుకని మనం చూస్తే కొన్ని చోట్ల మహిళలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అఘాయిత్యాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి అంతేకాకుండా గర్భిణీలు బాలింతులు బహిష్టు సమయంలో మహిళలు వీళ్ళకి మరుగుదొడ్డి లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా విద్యా సంస్థల్లో ఆడపిల్లలకి వేరుగా సురక్షితమైనటువంటి శౌచాలయాలు కూడా ఉండాలి అంటే ఈ శౌచాలయాలు లేకపోతే జీవితానికి భద్రత గౌరవం అనేవి ఉండవు అన్నట్టుగా మన దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మనం ఇది తీసుకురావటం జరిగింది అంటే మరుగుదొడ్డిని పరిశుభ్రంగా ఉంచాలి ప్రతి పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ అలాగే ప్రతి ఇంట్లో కూడా శౌచాలయం ఉండాలి అన్నట్టుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఒక క్యాంపైని తీసుకొచ్చారు అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్య సంక్షోభాన్ని అధిగమించటానికి ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది అయితే ఈ సంవత్సరం మరుగుదొడ్లని విలువైనవిగా భావించాలి అన్నటువంటి విధానంతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బొగ్గు వినియోగం మీద కేంద్రం ఏదైతే గ్రీన్ ఎనర్జీ రుసుము విధిస్తుందో దాంతో ఇక్కడ తెలంగాణకి సంబంధించిందనమాట తెలంగాణలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల మీద భారీగా ఆర్థిక భారం పడుతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అనమాట దీని ద్వారా ఏంటి ప్రతి సంవత్సరం పన్నెండు వందల కోట్ల చొప్పున గత ఐదేళ్లలో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది అన్నట్టుగా తెలంగాణ జెన్కో అన్నటువంటిది తాజా అధ్యయనంలో వెల్లడించింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనల తయారీ మీద కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూ ఉన్నాయి అంటే వచ్చే ఏడాదికి సంబంధించినటువంటి వార్షిక ఆదాయ అవసరాల నివేదికని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అన్నటువంటిది సమర్పించాల్సి ఉంది ఈ నేపథ్యంలో జెన్కో జరిపినటువంటి అధ్యయనంలో రాష్ట్రం ఏర్పడినప్పటితో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి వ్యయం అనేది భారీగా పెరిగింది అన్నట్లుగా తేలింది ఇక్కడ క్వశ్చన్ చూడండి వెహికల్ స్క్రాపేజ్ పాలసీ లేదా జాతీయ వాహన తొక్కు విధానం గురించి వివరించండి అంటే మనం చూస్తే తెలంగాణలో బొగ్గు అమ్మకపు ధరల్ని గనులు ఏటా ఆరు నుంచి పది శాతాన్ని పెంచుతూ ఉన్నాయి అంటే బొగ్గు ధర అనేటటువంటిది పెరుగుతుంది ఆ బొగ్గుల్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు తరలించేటటువంటి గూడ్స్ రైళ్ల కిరాయిని కూడా రైల్వే శాఖ అన్నటువంటిది నాలుగేళ్లలో నలభై శాతం పెంచింది అంతేకాకుండా రాష్ట్రంలో బొగ్గు వ్యయం గ్రీన్ ఎనర్జీ రుసుముతో పాటుగా ఇతర ఖర్చులన్నీ కలిపి వస్తూ ఉంటే ఒక్కొక్క యూనిట్ సగటు సరఫరా అనేది ఏడు రూపాయలకి చేరింది దాన్ని రాబట్టుకోవాలి అంటే ఛార్జీల్ని పెంచాల్సినటువంటి అవసరం అనేది ఉంది అంతేకాకుండా ఏవైతే బొగ్గు ఉంటాయో ఆ బొగ్గుని మనం ట్రాన్స్పోర్ట్ చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటి గ్రీన్ ఎనర్జీ రుసుము ఒకటి ఇక్కడ చూడండి పాత వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అలాంటి పాత వెహికల్స్ని వాడకూడదు ఇరవై సంవత్సరాల ఉన్నటువంటి వాటిని వాడకుండా అంటే అటు వాతావరణానికి పొల్యూషన్ అనేది తీసుకురాకుండా ఇటు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏదైతే అంటే డీజిల్ ఇలాంటివి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని కట్టడి చేయాలి అన్నటువంటి లక్ష్యంతోనే వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఏంటి వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అన్నటువంటిది దీనిని మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్లో అనౌన్స్ చేయటం జరిగింది గవర్నమెంట్ అన్నటువంటిది దీని ద్వారా యాభై ఒక్క లక్షల లో మోటార్ వెహికల్స్ లేదా ఎల్ఎంవీస్ అంటాము అవి ఏవైతే ఇరవై సంవత్సరాలు లేదా అంతకు పైబడినటువంటి ఏజ్ ఉంటాయో అవి అలాగే ముప్పై నాలుగు లక్షల లో మోటార్ వెహికల్స్ ఏవైతే పదహైదు సంవత్సరాలు పైబడిన ఉంటాయో అవి వీటిని కవర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది దీని ద్వారా ఏంటి ఏవైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది వాటిని రెన్యూ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అవి అన్ఫిట్ అనేసి తేలే అనుకోండి వాటిని డీ రిజిస్టర్ చేయటం జరుగుతుంది అంతేకాకుండా ఆ రిజిస్టర్డ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రిజిస్టర్డ్ వెహికల్కి సంబంధించి స్క్రాపింగ్ ఫెసిలిటీని ఇస్తారు అంటే ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ప్యాన్ డీటెయిల్స్ మిగిలినటువంటి డాక్యుమెంట్స్తో కలిపినటువంటి ఒక సర్టిఫికేషన్ని ఇవ్వటం జరుగుతుంది అయితే ఆ స్క్రాపర్ ఆ రికార్డ్స్ని వెరిఫై చేసి ఆ డేటాబేస్ని చూసి ఆ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏంటి అంతేకాకుండా ఆ ఓనర్కి ఏమేమి ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నట్టుగా చూస్తారు అయితే ఈ సర్టిఫికేట్ని ఒకసారి కనుక యూజ్ చేస్తే దానిని క్యాన్సిల్ చేసేటటువంటి అధికారం ఆ ఏజెన్సీకి కూడా ఉంటుంది గవర్నమెంట్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం ఏవైతే వెహికల్స్ స్క్రాప్ చేస్తూ ఉంటారో దాని యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అలాగా ఎవరైతే వెహికల్స్ని స్క్రాపింగ్ చేయటానికి ఒప్పుకుంటారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది ఏంటి ఆ ఇన్సెంటివ్స్ ఒకటి ఆ స్క్రాప్ వాల్యూకి సంబంధించి అంటే ఏంటి ఎక్స్ షో ఎక్స్ షోరూమ్ ప్రైస్కి సంబంధించి ఫోర్ టు సిక్స్ పర్సెంట్ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి స్క్రాప్ వాల్యూ అన్నటువంటిది ఓనర్ ఇవ్వటం జరుగుతుంది ఓనర్కి ఇవ్వటం జరుగుతుంది అలాగే ట్యాక్స్ రిబేట్స్ అన్నవి కూడా వాళ్ళకి వర్తిస్తాయి ఇరవై ఐదు శాతం అయితే పర్సనల్ వెహికల్స్కి పదహైదు శాతం అయితే కమర్షియల్ వెహికల్స్కి ట్యాక్స్ రిబేట్ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా కొత్త వెహికల్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరర్స్ ఐదు శాతం డిస్కౌంట్ని కొత్త వెహికల్స్కి ఎవరికైతే స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉంటుందో ఆ స్క్రాపింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఐదు శాతం డిస్కౌంట్ని ఇస్తారు ఇది మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఫీని కూడా వేవ్ చేయటం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ ఫీ అన్నటువంటిది వాళ్ళకి ఉండదు ఎవరికైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి అయితే ఈ విధానం ద్వారా ఏంటి దీని యొక్క ఏం ఏంటి అంటే ఓల్డ్ మరియు డిఫెక్టివ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి దాని ద్వారా వెహిక్యులార్ ఎయిర్ పొల్యూటెన్స్ని తగ్గించాలి దాని ద్వారా రోడ్ అండ్ వెహిక్యులార్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ లేదా జాతీయ వాహన తుక్కు విధానం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా దీని ద్వారా స్క్రాప్ యార్డ్స్ ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అలాగే ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు రెవెన్యూ అనేటటువంటిది పెరుగుతుంది అలాగే ప్రైస్కి సంబంధించి అంటే ఆటో కాంపోనెంట్స్ యొక్క ప్రైసెస్ రెడ్యూస్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అలాగే పొల్యూషన్ని తగ్గిస్తుంది దాని ద్వారా సర్కులర్ ఎకానమీ అనేది పెరుగుతుంది వెస్ట్ టు వెల్త్ క్యాంపైన్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది ఓల్డ్ వెహికల్స్ అన్నటువంటిది మనం చూస్తే నార్మల్ వాటికన్నా టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ ఎక్కువగా ఈ ఎన్విరాన్మెంట్కి హాని చేస్తూ ఉంటాయి అంతేకాకుండా వెహికల్ ఆర్ పొల్యూషన్ని తగ్గించడానికి మన భారతదేశం గో ఎలక్ట్రిక్ క్యాంపైన్ అనేసి అలాగే ఫేమ్ ఇండియా స్కీమ్ అనేసి అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ట్వంటీ ట్వంటీ అన్నటువంటిది ఢిల్లీకి సంబంధించి తీసుకొచ్చారు అలాగే ఇంకా ఏం తీసుకొచ్చారు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ బస్ అండ్ కార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అలాగే నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటి దాన్ని రెండు వేల ఇరవైకి సంబంధించి తీసుకొచ్చారు ఇలాగా వెహికలార్ పొల్యూషన్ని తగ్గించడానికి భారతదేశం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది అందులో భాగంగా ఇది కూడా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత సంవత్సరంలో సుమారు వంద దేశాలకి ఆరు పాయింట్ ఐదు కోట్ల డోసులకు పైగా కోవిడ్ నైన్టీన్ టీకాలని భారతదేశం ఎగుమతి చేసింది అన్నట్టుగా మన ప్రధాని చెప్పటం జరిగింది భారత ఆరోగ్య రక్షణ రంగం అన్నటువంటిది ప్రపంచ విశ్వాసాన్ని సంపాదించింది దాని ద్వారా ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ అనేది అవతరించింది అన్నట్టుగా ప్రధాని చెప్పటం జరిగింది రీసెంట్గా ఔషధ రంగానికి సంబంధించి తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ సదస్సు అనేది జరిగింది ఇందులో మన ప్రధాని మాట్లాడుతూ వీటి గురించి చెప్పటం జరిగింది ఔషధాల ఆవిష్కరణ అలాగే అధునాతన వైద్య పరికరాల తయారీలో అగ్రగామిగా భారత్ నిలిచేలాగా ఒక వ్యవస్థను సృష్టించాలన్నటువంటిది భారత లక్ష్యం అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పిఎం బీజేపీ పథకం గురించి వివరించండి ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అన్నటువంటి క్యాంపైన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్స్ అన్నటువంటిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది అయితే అప్పుడు ఈ పిఎం బీజేపీ అన్నటువంటి పేరు లేదనమాట అప్పుడు ఏమనుండేది జన్ ఔషధి క్యాంపైన్ అన్నటువంటి పేరుతో దీన్ని తీసుకొచ్చారు ఏమని జన్ ఔషధి క్యాంపైన్ అన్నటువంటి పేరుతో అయితే బ్యూరో ఆఫ్ ఫార్మా ఫార్మాపిఎస్యూస్ ఆఫ్ ఇండియా లేదా బీపీపీఐ అంటాము ఇది ఈ పిఎం బీజేపీకి సంబంధించి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఈ బ్యూరో ఆఫ్ ఫార్మా ఫార్మాపిఎస్యూస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ప్రస్తుతం పనిచేస్తుంది ఈ పీఎం బీజేపీ స్టోర్స్ అన్నటువంటి దాని ద్వారా జనరిక్ డ్రగ్స్ని తక్కువ ప్రైసెస్లో అంతేకాకుండా మనం నార్మల్గా బ్రాండెడ్ డ్రగ్స్ ఎలా అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఎక్స్పెన్సివ్వి వాటి యొక్క క్వాలిటీ మరియు ఎఫికసీతో తక్కువ ప్రైజెస్లోనే జనరిక్ డ్రగ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన అన్నటువంటిది పనిచేస్తుంది దీని ద్వారా ఏంటి క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంతేకాకుండా ఎస్పెషల్గా ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉంటారో బిలో పావర్టీ లైన్కి సంబంధించిన పీపుల్ ఉంటారో వీళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ని మెడిసిన్స్ మీద తగ్గించాలి అంతేకాకుండా పర్ పర్సన్కి ట్రీట్మెంట్కి సంబంధించి యూనిట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానిని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా జనరిక్ మెడిసిన్స్కి సంబంధించి అవేర్నెస్ని తీసుకురావాలి ఒకటి పబ్లిసిటీ ద్వారా రెండవది ఎడ్యుకేషన్ ద్వారా అంటే ఏంటి ఎక్కువ ప్రైస్ ఉంటేనే ఎక్కువ క్వాలిటీ ఉన్నట్లుగా కాదు అన్నటువంటి అవేర్నెస్ని తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఈ పిఎం బీజేపీ అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం జన్ ఔషధి వీక్ అన్నటువంటి దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశం మరియు చైనాల్లో ధూమపానాన్ని మానేద్దామని ఎంత గట్టిగా అనుకున్నా కూడా కావట్లేదు అన్నట్లుగా అలాంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు భారత్ చైనాల్లో అన్నట్టుగా ధూమపాన వ్యతిరేక పోరాట పునరుద్ధరణ అంతర్జాతీయ కమిషన్ అనేటటువంటిది వెల్లడించింది వీళ్ళలో పదహారు సంవత్సరాల వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు అన్నట్టుగా ఈ నివేదికలో తెలిపింది అయితే పొగాకు రైతుల్ని ఇతర పంటలకు మళ్లించటంలో అలాగే వివిధ రూపాల్లోని పొగాకు వినియోగాన్ని తగ్గించటంలో భారత్తో సహా ఆగ్నేయాసియా దేశాలన్నీ పురోగతి సాధిస్తున్నాయి అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించినటువంటి క్రమంలో ఈ నివేదిక అన్నటువంటిది దానికి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది భారతదేశం మరియు చైనా దేశాల్లో పదహారు నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయోవర్గంలో వర్గంలో పద్ యాభై కోట్ల మందికి పైగా పొగాకు వినియోగదారులు ఉన్నారు అన్నట్లుగా ఈ కమిషన్ వెల్లడించింది అయితే భారతదేశంలో ఈ వయోవర్గానికి చెందినటువంటి ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ధూమపానానికి అలవాటు పడ్డారు గుట్కా అలాగే ఇతర పొగాకు వినియోగదారులు వాటి వల్ల సంభవించేటటువంటి నోటి క్యాన్సర్ కేసులు ఇవన్నీ కూడా మన దేశంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి మహిళల కన్నా పురుషుల్లో పొగాకు వినియోగం అనేది మూడింతలు అధికంగా ఉంది అంతేకాకుండా భారతదేశంలో ముప్పై ఏడు శాతం మంది ధూమపాన వ్యసనపరులు వీటిని మానుకోవాలనే శాసిస్తూ ఉన్నా కూడా ఇరవై శాతం కన్నా తక్కువ మంది ఆ పని చేయగలుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ వ్యసనాన్ని వదిలించుకునేటటువంటి వాళ్ళలో మిగిలినటువంటి దేశాల వాళ్ళతో పోలిస్తే భారత్ భారతదేశంలో చాలా తక్కువగానే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట పద్నాలుగు కోట్ల మంది పొగాకు వినియోగదారులు ఉన్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ పొగాకు వినియోగం ద్వారా ఎనభై లక్షల మంది చనిపోతూ ఉన్నారు అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రపంచానికి ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల డాలర్ల నష్టం అనేది సంభవిస్తోంది ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో నిర్వహించారు ఇతివృత్తం అంటే థీమ్ అంటాము ఏ థీమ్తో రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ నో టబాకో డే లేదా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు కమిట్ టు క్విట్ అనేటటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం పొగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ స్వదేశానికి తిరిగి రప్పించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తాము అన్నట్టుగా ప్రధాని చెప్పటం జరిగింది రీసెంట్గా వర్చువల్ విధానంలో జరిగినటువంటి సిడ్నీ డైలాగ్ కార్యక్రమంలో ఈయన ప్రసంగించారు ఇందులో భాగంగా ప్రజలకి హాస్ కల్పించేటటువంటి సమాచార భద్రతకి అలాగే వ్యక్తుల యొక్క హక్కుల పరిరక్షణకి కూడా భారతదేశం పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించింది అన్నట్లుగా ఈయన చెప్పటం జరిగింది అంతేకాకుండా బ్యాంకు బ్యాంకు రుణాల ఎగవేతదారుల దారుల నుంచి ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాము మరొక రెండు లక్షల కోట్ల రికవరీకి ఏదైతే రీసెంట్గా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారో ఇది ప్రయత్నిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇది మాత్రమే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి తమ ప్రభుత్వం సంస్కరణలు చేసింది దాని ద్వారా బ్యాంకుల సమస్యల్ని పరిష్కరించటంతో పాటుగా వాటి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలాగా చేశాము అన్నట్లుగా చెప్పారు ఇక్కడ క్వశ్చన్ చూడండి సర్ఫేసీ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు రెండు వేల రెండవ సంవత్సరంలో సర్ఫేసీ యాక్ట్ని తీసుకురావటం జరిగింది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ టూ టూ లేదా సర్ఫేసీ యాక్ట్ అంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వచ్చేసిఏబీసీ అన్నటువంటి పథకం కింద ఓసీలో ఉన్నటువంటి పేద మహిళలకి ఆర్థిక సహాయం అందిస్తాము అన్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి చెప్పటం జరిగింది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు జనవరి తొమ్మిది నుంచి ప్రారంభిస్తాము అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగే నామినేటెడ్ పనులు మరియు పదవుల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉన్నాము అంతేకాకుండా మనం చూస్తే పదమూడు వందల యాభై ఆరు కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల పోస్టుల్లో ఆరు వందల ఎనభై ఎనిమిది చోట మహిళలకి అవకాశం కల్పించాము అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగే దిశ యాప్ అనేసి అంతేకాకుండా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కాలనీల్లో వసతుల కల్పన వీటి ఇవి కనుక పూర్తయితే ఒక్కొక్క మహిళల చేతి ఒక్కొక్క మహిళ చేతిలో ఐదు నుంచి పది లక్షల ఆస్తి ఉంటుంది అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒక్క లక్షల ఇళ్ల ద్వారా రెండు నుంచి మూడు లక్షల కోట్ల సంపదని మహిళల చేతిలోనే పెడుతున్నాము అన్నట్లుగా ఈయన చెప్తున్నారు క్వశ్చన్ చూడండి ఈబీసీ నేస్తం పథకం కింద పేద మహిళలకి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించబోతోంది ఎప్పటి నుంచి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమాచార హక్కు చట్టం లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాము ఆర్టీఐ చట్టంతో పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అనమాట మనం చూస్తే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఆర్టీఐ దరఖాస్తులు చేసుకుంటే అందులో మహిళలు కేవలం పదకొండు వేల మూడు వందల ఆరు మంది మాత్రమే ఉన్నారు అంటే ఏడు శాతం మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు ఆర్టీఐ కింద అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ వివరాల్ని ఆ రిలేటెడ్ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది విడుదల చేసింది ఇక్కడ చూడండి ఏ సంవత్సరంలో ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి అన్నట్లుగా క్వశ్చన్ చూడండి సమాచార హక్కు చట్టాన్ని భారతదేశం ఎప్పుడు తీసుకొచ్చింది సమాచార హక్కు చట్టం లేదా ఆర్టీఐ యాక్ట్ అంటాము ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు రెండు వేల ఐదవ సంవత్సరంలో దాని ప్రకారం సమాచార హక్కు చట్టం కింద పురుషులతో పోలిస్తే మహిళలు ఏడు శాతం మాత్రమే దరఖాస్తు చేశారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి వైద్య విజ్ఞానిక సాంస్కృతిక సంస్థ లేదా యునెస్కో యొక్క కార్యనిర్వాహక బోర్డుకి భారత్ మరొకసారి సభ్యదేశంగా ఎంపికైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు పదవీ కాలానికి గాను జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం విజయం సాధించింది ఇక్కడ క్వశ్చన్ చూడండి యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకి భారతదేశం ఏ పదవీ కాలానికి ఎంపికైంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యునెస్కో కార్యనిర్వాహక బోర్డులో భారతదేశం పనిచేయటానికి ఎంపికైంది అంటే సభ్యదేశంగా ఎంపికైంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా అన్నటువంటిది ఏడాది కాలంలోని వాస్తవాధీన రేఖ వెంబటి అరవై భవనాల సముదాయాన్ని నిర్మించింది అంతర్జాతీయ సరిహద్దులు వాస్తవాధీన రేఖ మధ్యలో భారత భూభాగంలో ఆరు కిలోమీటర్ల పరిధిలో ఈ కొత్త భవనాలను నిర్మించటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తీసినటువంటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో ఈ ప్రాంతంలో ఈ భవనాలు ఏమీ లేవు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ భవనాలు అనేవి కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా మనం చూస్తే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వంద ఇళ్లతో కూడినటువంటి ఒక గ్రామాన్ని కూడా చైనా నిర్మించింది దానికి తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది అయితే మన భారతదేశమేమో శాటిలైట్ చిత్రాలను చూపిస్తూ వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం అనేది జరిగింది ఆ ప్రాంతం చైనా వైపే ఉంది అనేసి అంటూ ఉందన్నమాట అయితే ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణల్ని గనక పెంచుకుంటూ వెళితే మేము చూస్తూ ఊరుకోమన్నట్టుగా భారతదేశం హెచ్చరిస్తూనే ఉన్నా కూడా చైనా అన్నటువంటిది ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరుల నివాసాలను ఏర్పరచుకోవటానికి వీలుగా రీసెంట్గా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి చైనాతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలేవి చైనాతో సరిహద్దును ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి మొత్తం పద్నాలుగు దేశాలు అవేంటి ఒకటొచ్చేసి నార్త్ కొరియా రెండవది వచ్చేసి మంగోలియా మూడవది వచ్చేసి రష్యా నాలుగవది కజకిస్తాన్ ఐదవది కిర్గిస్తాన్ ఆరవది తజ్కిస్తాన్ ఏడవది ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిదవది పాకిస్తాన్ పాకిస్తాన్ ఎలాగా పిఓకే ద్వారా తొమ్మిదవది వచ్చేసరికి ఇండియా పదవది వచ్చేసరికి నేపాల్ తర్వాత భూటాన్ దాని తర్వాత బర్మా లేదా మయన్మార్ దాని తర్వాత లావోస్ దాని తర్వాత వియత్నాం ఇవన్నీ డైరెక్ట్గా చైనాతో ల్యాండ్ బార్డర్ని పంచుకుంటున్నటువంటి దేశాలు సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలు ఈ పద్నాలుగు దేశాలు ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలో ఎంపిక చేసినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో స్మార్ట్ పోలీసింగ్ విధానాల యొక్క అమలు మీద ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అన్నటువంటిది ఒక సమగ్ర సర్వేని నిర్వహించింది ఇందులో భాగంగా మొత్తం పదకొండు అంశాల మీద ఈ సర్వేని చేపట్టడం జరిగింది ఈ పదకొండు అంశాల్లో కూడా ఐదింటిలో తెలంగాణ మొదటి స్థానం మరొక ఐదింటిలో రెండవ స్థానం తెలంగాణకి లభించింది కేవలం ఒక దాంట్లో మాత్రమే మూడవ స్థానం అనేది వచ్చింది ఈ నివేదికని ఇండియన్ పోలీస్ ఫౌండేషన్కి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ అయినటువంటి ప్రకాష్ సింగ్ ఈయన విడుదల చేయటం జరిగింది ఇందులో భాగంగా ఈ సర్వేలో మొత్తం ఆరు మొత్తం లక్ష అరవై ఒక్క వేల నూట తొంభై రెండు నమూనాల్ని సేకరించి విశ్లేషించారు అయితే అవసరమైనటువంటి స్థాయిలో సంతృప్తికరంగా నమూనాలు రానటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని ఈ సర్వే యొక్క ఫలితాల్లో చేర్చలేదు అయితే అన్ని అంశాలన్నింటినీ కలిపి పది పాయింట్లకు గాను ఐపీఎఫ్ స్మార్ట్ పోలీసింగ్ సూచి రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి స్కోరుతో ఏపీ తొలి రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా స్కోరుతో తెలంగాణ రెండవ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచాయి అయితే మన దేశంలో స్మార్ట్ పోలీసింగ్ విధానాలు అమలు కావాలి జవాబుదారీతనం పారదర్శకత అవినీతి రహితంగా ఇవి సాగాలి అన్నట్టుగా మన ప్రధాని దిశానిర్దేశం చేయటం జరిగింది అది పూర్తయి ఆ కాన్ఫరెన్స్ జరిగి ఏడేళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ లక్ష్య సాధన ఏ మేరకు జరిగిందో తెలుసుకోవటం కోసం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అన్నటువంటిది ఈ సర్వేని నిర్వహించింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సమగ్ర సర్వే ప్రకారం స్మార్ట్ పోలీసింగ్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలేవి తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రెండవ స్థానంలో తెలంగాణ నిలిచింది ఇవాటి క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ ఖగోళ సమితి ప్లూటోకి గ్రహం అనే హోదాని ఎప్పుడు తొలగించింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్